మహా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ దేవుడి కృపా కట్టలు అందరూ కూడా కలాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దాం శ్రీ గాయత్రి పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా కుదరకపోవడం భార్యాభరదల మధ్య తగాదాలు పిల్లలు పెద్దల మాట ఎదిరించడం ఆర్థికంగా సమస్యలు శత్రుభయం అలాగే చెడుపు చెల్లంపు నివారణ ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వర్షీకరణ ప్రత్యేకత గురువుగారు చెప్పినట్టు జరుగుతుంది వివరాలకు సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ వన్ వన్ త్రీ ఫైవ్ త్రీ టూ తప్పకుండా చేస్తారు కదూ అయితే ఇవాళ మనము సెప్టెంబర్ నెలలో మనకు ఏ రోజు మంచిది అలాగే ముఖ్యమైన పండుగలు ముఖ్యంగా చాలా వరకు అద్దెలు మారటానికి నూతన గృహ ప్రవేశాలకు అలాగే పెళ్ళిళ్ళకి పెళ్లి చూపులకి నామకరణాలకి శ్రీమంతాలకు అన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దామండి మనకు సెప్టెంబర్ నెలలో శ్రావణ మాసము అయిపోయి భాద్రపద మాసం అయితే వస్తుంది స్వస్తి స్త్రీ చాంద్రమాన క్రోదినామ సంవత్సరంలో మనము శ్రావణ మాసం ముగింపు చేసుకొని అలాగే భాద్రపద మాసంలోకి అడుగు పెడతాము ఒకటవ తేదీ మనకు శ్రావణ మాసం బహుళ చతుర్దశి అండి రెండవ తేదీ పూర్తి అమావాస్య అయితే ఉంటుంది మూడవ తేదీ మనకి అమావాస్య అతిథి ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ మూడవ తేదీ మనము పోలాల అమావాస్యగా జరుపుకుంటాము ముఖ్యంగా వ్యవసాయదారులకి అమ్మ కృప అందరికీ ఉండాలని వ్యవసాయదారులు ఈ అమావాస్యని పోలాల అమావాస్యగా జరుపుకుంటారు అలాగే ఈ రోజున మనకు ఎటువంటి అనేవి ఉండవు అంటే ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ మనకి ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదండి కేవలం అమావాస్య పూజలకు మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు రోజులలో కూడా మనం ఏమి చేసుకోకూడదు తిరిగి నాలుగవ తేదీ అండి భాద్రపదమాసం శుక్ల పాడ్యమి ఈరోజు మనకు బుధవారం అండి ఉత్తరా నక్షత్రము అయితే ఈ రోజున నవరాత్రి పందులు వెయ్యటం దాంతోపాటుగా మనము చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవాలి మిగిలిన పనులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు లేదు సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే అండి ఈ టీచర్స్ డే మనము ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము తిథి విషయానికి వస్తే విధియ తిథి గురువారము నక్షత్రం ఈరోజు అన్నప్రాసన ఉయ్యాలలో వేయటం శ్రీమంతం అలాగే వ్యాపారం అదయిలు మారటకు ఉపయోగపడుతుంది అంతేకాని పెళ్ళిళ్ళకి అలాగే ఉన్నత గురు ప్రవేశాలకు అనుకూలం కాదు ఆరవ తేదీ తదియ తేదీ శుక్రవారం నక్షత్రం ఈరోజు కూడా అన్నప్రాసన శ్రీమంతం ఉయ్యాలలో వేయటం అలాగే వ్యాపార ప్రారంభాలు భూమి రిజిస్ట్రేషన్స్ పెళ్లి చూపులు అద్దెలు మారటానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఏడవ తేదీ అండి ఏడవ తేదీ చవితి తేదీ శనివారము చిత్ర నక్షత్రము ఈ రోజున మనకు వినాయక చవితి అండి అంటే సాక్షాత్తు వినాయకుడు పుట్టిన రోజు ఈ రోజున మనకు కేవలం గణపతి పూజలు గ స్థాపన అంటే మనం వినాయకుడు తొమ్మిది రోజులు స్థాపన అలాగే అద్దెలు మారడానికి మాత్రమే మంచి దినము అంతే కానీ పెళ్లి చూపులకి వివాహాలకి నూతన గృహప్రవేశాలకు అనుకూలమైనది కాదు కేవలం ఈ రోజున తప్పకుండా వినాయకుడిని పూజించి ఆ గణపై ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఎనిమిదవ తేదీ పంచమి అండి ఆదివారం స్వాతి నక్షత్రం ఈ రోజున అన్నప్రాసన ఊయలలో వేయటం సీమంతం అద్దెళ్ళు మారుటకు అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకు శుభ శుభదినము తొమ్మిదవ తేదీ షష్ఠి తేదీ అండి సోమవారం విశాఖ నక్షత్రం ఈరోజు కేవలం శస్త్రచికిత్సలకు అలాగే ముఖ్యంగా సి సీ సెక్షన్ ఆపరేషన్స్ ఉంటాయి కదండి వాళ్ళకి వ్యాపార ప్రారంభాలకి ఆ తర్వాత వాహన ప్రారంభాలకి రిజిస్ట్రేషన్స్కి పెళ్లి చూపులకి అద్దె ఇల్లు మారడానికి శుభదినం పదవ తేదీ సప్తమి మంగళవారం అనురాధ నక్షత్రం ఈరోజు కూడా కేవలం సి సెక్షన్స్కి అలాగే మామూలు పనులకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ తర్వాత పదకొండవ తేదీ అండి పదకొండవ తేదీ మనకు అష్టమీ తేదీ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజున పిల్లలకి చెవులు కుట్టించుట సాధారణ పనులు అలాగే మూలా నక్షత్రం తర్వాత వస్తుందండి అప్పుడు మనము అద్దీలు మారటానికి అలాంటివి మాత్రమే ఈ పదకొండవ తేదీ అష్టమి కాబట్టి చేయవచ్చు మీకు పాటింపు ఉంటే పాటించండి లేదు అనుకుంటే మాకు ఓకే అనుకుంటే మీరు అద్దెలు ఆ రోజున మారవచ్చు పన్నెండవ తేదీ నవమి గురువారం మూలా నక్షత్రం ఈ రోజున అన్నప్రాసనం అలాగే ఊయలలో వేయటం సీమంతం వ్యాపార ప్రారంభాలకి మంచి దినము పదమూడవ తేదీ దశమి శుక్రవారం అండి పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజున పెళ్లి చూపులకి సాధారణ పనులకి అలాగే అద్దె ఇల్లు మారుటకు చాలా మంచిది మనకి ఈ రోజునే ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఉంటుంది పద్నాలుగు ఏకాదశి తిది అలాగే శనివారము ఉత్తరాషాఢ నక్షత్రము ఈరోజు ఏకాదశి తిథి రావడం శనివారంతో కూడటం వలన వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తే చాలా మంచిది ఈ రోజున పెళ్లి చూపులకి వ్యాపార ప్రారంభాలకి వాహన ప్రారంభాలకి అద్దెయిలు మారుటకు మంచిది పదహైదు ద్వాదశి తిథి అలాగే ఆదివారము శ్రవణ నక్షత్రము ఈరోజు కూడా అన్నప్రాసనము అలాగే ఉయ్యలలో వేయటం శ్రీమంతం అద్దెయిలు మారుటకి వ్యాపార ప్రారంభాలకి మంచి దినము ముఖ్యంగా ఇల్లు అయితే అన్ని రోజుల్లో మారచ్చండి కొన్ని రోజులలో అంటే మంగళవారము అష్టమి తేదీ ఉన్నప్పుడు మాత్రమే మనకు అనుకూలము అయి ఉండదు అలాగే పదహారవ తేదీ త్రయోదశి తేదీ అండి సోమవారము ఈ రోజున ధనిష్ట నక్షత్రము ఈ రోజు కూడా అన్నప్రాసనం ఉయ్యలలో వేయటం శ్రీమంతం ఇల్లు మారటకి మంచి దినము ఆ తర్వాత పదిహేడవ తేదీ అండి పదిహేడవ తేదీ చతుర్దశి తేదీ మంగళవారము చతపిధ నక్షత్రము ఈ రోజున సి సెక్షన్స్కి అంటే శస్త్రచికిత్సలకి ఏవైనా హాస్పిటల్ పాలనకి మంచిది ఈ రోజున విశ్వకర్మ గారి జయంతి కూడా అండి ఆ తర్వాత పద్దెనిమిదవ తేదీ మనకు పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి అండి అలాగే మనకి ఈ రోజున ఉత్తరాపాద నక్షత్రము అలాగే మనకి ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమవుతాయి అంటే పితృపక్షాలు అంటాం కదా అవి అవుతాయి అన్నమాట ఈ పద్దెనిమిది నుంచి మనకు పదహైదు రోజుల పాటు ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదండి అంటే పెళ్లి చూపులకు వెళ్ళటం పెళ్ళిళ్ళు చేసుకోవటం నూతన గృహప్రవేశాలు చేసుకోవటం అలాంటివి చేయకూడదు కేవలం వ్యాపారాలు ఏవైనా మీరు స్టార్ట్ చేయాలంటే అలాంటివి అద్దెలు మారటానికి మాత్రమే చేసుకోవచ్చు అయితే ఈ దినములలో ఇక్కడి నుంచి పదహైదు రోజులలో ఏ ఏ రోజులు మంచివో చూద్దాం దీని తర్వాత మనకి శరణ నవరాత్రులు అంటే దేవి నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయి అవి అక్టోబర్లో అండి అయితే ఇప్పుడు మనం సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పితృపక్షాలలో మీరు కనుక మీ పితృవులకి అంటే మీ పెద్దవాళ్ళకి తదినాలు పెట్టినట్లయితే చాలా మంచిది దాని తాలూకు వీడియో అనేది నేను తొందరలో చేస్తాను ఇప్పుడు పంతొమ్మిదవ తేదీ అండి ఉత్తరాపాద్ర నక్షత్రం గురువారం ఈ రోజున మనకు అన్నప్రాసన ఉయ్యల్లో వేయటం శ్రీమంతం పద్దీలు మారుటకి అలాగే ఈ రేవతి నక్షత్రం ఉన్న వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు వాళ్ళు అద్దెలు మారితే చాలా మంచిది ఇరవయవ తేదీ అండి ఇరవై తేదీ ఉండాల తది అండి ఈ పండుగని ఆడవాళ్ళందరూ ముత్తైదువులు కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అందరూ బాగా చేసుకుంటారు కదా ఈ రోజున చాలా మంచిది ఆ తర్వాత ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి సంకట చతుర్థి అండి చవితి తేదీ శనివారము ఈ రోజున కేవలం ఆపరేషన్స్కి మాత్రమే మంచి దినము ఆ తర్వాత ఇరవై రెండు పంచమి తేదీ అండి ఆదివారము పృత్తికా నక్షత్రము ఈ రోజున కూడా కేవలం ఆపరేషన్స్కి మాత్రమే మంచి దినము ఎందుకంటే ఆపరేషన్స్ అనేవి మన ఆరోగ్యంలో తప్పదు కాబట్టి వాటికి మాత్రమే మనము చూసుకోవాలి అలాగే ఇరవై మూడవ తేదీ షష్ఠీ తేదీ సోమవారం అండి రోహిణి నక్షత్రము ఈ రోజున కూడా అద్దీలు మారుటకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు సప్తమి తేదీ మంగళవారం మృగశిర నక్షత్రం ఈ రోజున కూడా కేవలం సి సెక్షన్స్ ఆపరేషన్స్ అలాంటివి మాత్రమే చేసుకోవాలి సి సెక్షన్ అనేది కూడా మంగళవారం బిడ్డకి అంత మంచిది కాదు కాబట్టి ఈ రోజు మీరు పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ డే చేసుకుంటే కూడా మంచిది ఇరవై ఐదు అష్టమి తేదీ బుధవారము ఆరుద్ర నక్షత్రము ఈరోజు కూడా వ్యవసాయ పనులకు అలాగే సాధారణ పనులకు మాత్రమే అనుచితము అలాగే ఇరవై ఆరవ తేదీ అండి మనం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ పదహైదు రోజులు కేవలం పండుగలకి కాదండి కేవలం పెద్దలకు చనిపోయిన మన పెద్దవాళ్ళకి మాత్రమే ఈ పదహైదు రోజులు తప్పకుండా మీరు పితృ రుణాలను తీర్చుకోవాలి దీనివల్ల మీకు ఏవైనా సమస్యలు ఉంటే అన్నీ కూడా పోతాయి ఇరవై ఏడు దశమి తేదీ శుక్రవారం పుష్యమి నక్షత్రం ఈ రోజున వ్యా వ్యాపార ప్రారంభాలకి వాహన ప్రారంభాలకి భూమి రిజిస్ట్రేషన్స్కి మాత్రమే అనుచితం ఇరవై ఎనిమిది ఏకాదశి శనివారము ఆశ్రేష నక్షత్రము ఈరోజు కూడా ఆపరేషన్స్కి వ్యవసాయ పనులకు మాత్రమే అనుచితము ఆ తర్వాత మనకు ఇరవై తొమ్మిది ముప్పై మనకి ఎటువంటి వాటికి పనికిరాదండి అంటే సాధారణ పనులకు కూడా అలాగే అద్దెలు మారటానికి కూడా పనికిరాదు ఒకవేళ మీరు ఎటు ఏదైనా పరిస్థితుల్లో మారాలి అంటే మీరు రాహుకాలము యమగండము అలాంటివి లేకుండా చూసుకొని మీరు ఇల్లు మారవచ్చు ఇంకా తప్పదు అనుకుంటే లేకపోతే మనకు ఆ తర్వాత అక్టోబర్లో శరణవరాత్రులు ప్రారంభమవుతాయండి అంతవరకు కూడా మనకి ఎక్కడా కూడా వివాహాలకి నూతన గురప్రవేశాలకి ముహూర్తాలు లేవు కేవలం మనకు అదేలు మాటానికి సాధారణ పనులకు మాత్రమే ఉన్నాయి ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ తప్పకుండా అయి ఉంటుంది కాబట్టి మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు